పదవ తరగతి ప్రశ్నపత్రంలో మనకు ఐదు మార్కుల ప్రశ్నగా మీకు నచ్చిన కథను వ్రాయండి అనే ప్రశ్న వచ్చినప్పుడు దానికి మార్కుల కేటాయింపు ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం కథ ఇది కనీసం మూడు పేరాలు ఉండాలి దీనిలో మార్కులు ఏ విధంగా ఇస్తారంటే మొదట ప్రారంభం లేదా ఎత్తుగడ దీనికి ఒక మార్కు కేటాయిస్తారు అంటే కథను ప్రారంభించేటప్పుడు చక్కగా ప్రారంభించాలి తర్వాత రెండవది కథనం సంఘటన క్రమం దీనికి రెండు మార్కులు కేటాయించారు అంటే మనం కథను ప్రారంభించిన తర్వాత దానిలో కథనం సంఘటనలు ఏ విధంగా వరుస క్రమంలో వస్తాయి అనేది మనం చక్కగా రాసినట్లయితే రెండు మార్కులు కేటాయించారు తర్వాత ముగింపు ముగింపుకి ఒక మార్కు కేటాయించారు కథలో మూడు పేరాలని చెప్పాను కదా మూడవది ముగింపు దీనికి ఒక మార్కు కేటాయించారు ముగింపు మనం ఖచ్చితంగా చక్కగా రాయాలి తర్వాత నాలుగు వాక్య నిర్మాణము అక్షర దోషాలు లేకుండా రాస్తే ఒక మార్కు అంటే కథ రాసేటప్పుడు వాక్య నిర్మాణంలోని అక్షర దోషాలు ఏమీ రాకుండా చక్కగా రాస్తే ఒక మార్కు మొత్తం కలిపి ఐదు మార్కులు కథకు ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని కథను చక్కగా మూడు పేరాలుగా విభజించి అందంగా ఏ విధమైనటువంటి తప్పులు లేకుండా సంఘటన క్రమాన్ని చక్కగా పాటిస్తూ కథనంలో ఒక కొత్తదనాన్ని చూపిస్తూ చక్కగా రాస్తే ఐదు మార్కులు సాధించడం చాలా సులభం